నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి. బదిలీపై వెళ్తున్న భూపాలపల్లి ఏఎస్పీ రాజమహేంద్ర నాయక్ను సన్మానించిన ఆర్బీ నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించిన సిపిఐ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందినటువంటి సుమారు 40 మందికి 10,20,000 చెక్కును అందజేశారు. 40 మందికి వివిధ కారణాల చేత సొంత ఖర్చులతోటి వైద్యం పొందినటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10,20,000 రూపాయలు 40 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ పేషెంటు పశ్వతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నది. ఆమెకు ముఖ్యమంత్రి ముందే అడ్వాన్స్గా ఎల్ఓసీ లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గోరుకొత్తపల్లికి ఎల్ఓసీ కింద 4 లక్షలు, ఆమెకు 2 లక్షల రూపాయలు ఎల్ఓసీ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది మరి వైద్యం పొందుతూ ఉన్నారు. వేరే కారణాల చేత ఎవరైతే పొందలేని వాళ్లకు ఎల్ఓసీ ద్వారా కానీ ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి మరి పెద్ద మొత్తంలో వైద్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు వైద్యం కొరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం అనేది ఆపదలో ఉన్న వాళ్ళకి ఇది ఒక సంజీవిలాగా ఉపయోగపడుతూ ఉన్నది. మరి ఈ యొక్క అవకాశాన్ని తనమన భేదం లేకుండా అందరికీ ఈరోజు ఈ నియోజకవర్గంలో కల్పిస్తూ ఉన్నాం. దానివల్ల దాన్ని పొందడం వల్ల ఈరోజు చాలామందికి అనారోగ్యం బారినటువంటి వాళ్ళకి ఎంతోమంది మేలు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంత మానవత వాదంతో ఒక సహృదయంతో సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. మరి ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడి ఇప్పటికే చెరువులన్నీ కూడా నిండుకుండలాగా ఉండడంలో, ఎక్కువ వర్షాలు పడడం వల్ల కూడా కొంత వర్షాలు కూడా పడడం వల్ల పంటలు కూడా కొంత నష్టం జరిగినాయి. కాబట్టి మరి దీని విషయంలో మరి రైతులు ఇప్పటికే కొంత అప్రమత్తంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగింది. ఈ అకాల వర్షాలు పడ్డ దానిలో మరి కొంత క్రాప్ ఇన్సూరెన్స్ దానిలో విషయంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఎవరైతే క్రాప్ లోన్ తీసుకొని ఇన్సూరెన్స్ కట్టిల్లో దాన్ని పొందాల్సిందిగా కూడా మీ ద్వారా మరి రైతు సోదరులకు ఆ సహకారాన్ని వ్యవసాయ శాఖ అధికారులతోటి అనుసంధానమై కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పొందాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, మరి ఇప్పటికే క్రాప్ ఈరోజు కాటన్ క్రాప్ సిసిఐ మరి కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పత్తి మరి పంట ఇప్పుడిప్పుడే అరైవల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే తీసుకొచ్చేటువంటి పత్తిని మరి తేమ శాతం లేకుండా ఆరబెట్టుకొని తీసుకురావాలి, లేకపోతే మాత్రం రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిసిఐని రంగంలో దిగి కొనుగోలు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇప్పటికే సిసిఐని కోరుతా ఉన్నాం. మీ ద్వారా నేను కూడా కోరుతున్నా, మరి విస్తారంగా ఈ జిల్లాలో కాటన్ మరి అరైవల్స్ వస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల కొంత ఆలస్యమైంది, కానీ లేకపోతే ఇప్పటికే పెద్ద మొత్తంలో అరైవల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిసిఐ అధికారులు తక్షణమే రంగంలోకి వచ్చి మరి పత్తిని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, ప్యాడీ కూడా ఈసారి ఆల్ టైమ్ హైయెస్ట్ వచ్చే విధంగా ఉంటుంది, మరి వరి కూడా సేమ్ అదే పద్ధతిలో ఉండాలి. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సోమవారం రోజు విచారణ చేపట్టింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మరోసారి విచారిస్తామని పేర్కొంది. ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ అందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఆర్టీసీ సమ్మెతో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మరోసారి గుర్తు చేసిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైళ్ల కంటే బస్సు ప్రయాణాలే ఎక్కువ అని,
ఆదిలాబాద్ వంటి అటవీ ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారు వరంగల్ లేదా హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని, ఇందుకు ఆర్టీసీ బస్సులపై ఆధారపడాలని, ఈ నేపథ్యంలో బస్సులు తిరగకపోవడం వల్ల ఓ చిన్నారి మరణిస్తే అందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అని హైకోర్టు నిలదీసింది. అసలే డెంగ్యూ జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, 46 కోట్లు లేవని సర్కార్ చిన్నారి చావుకు కారణమవుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. చర్చల విషయంలో కార్మిక సంఘాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని, అన్ని డిమాండ్లపై చర్చకు అవి పట్టుబడతాయని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు చర్చల వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేసింది. కార్మికుల 21 డిమాండ్లలో 2 మాత్రమే తమకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, కార్మికులు అడుగుతున్న 16 డిమాండ్లు సంస్థపై ఆర్థిక భారం మోపేలా ఉన్నాయని యాజమాన్యం హైకోర్టుకు పేర్కొంది. కార్మికులు చేస్తున్న మరో 2 డిమాండ్లు అసలు పరిగణలోకి కూడా తీసుకోలేని విధంగా ఉన్నాయని ఆర్టీసీ సంస్థ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి 175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10 కోట్ల నగదు మాత్రమే ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, ఇప్పటికే కార్మికుల వేతనాలు పెంచామని హైకోర్టుకు నివేదించారు. సమ్మె చట్టవిరుద్ధమైతే కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని హైకోర్టు కోరింది. దీనికి ఏఏజీ సమాధానమిస్తూ, గతంలో సమ్మె చేస్తే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, రాజకీయ పార్టీలు కార్మికులను ప్రస్తుతం తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. దీంతో కార్మికుల సమస్యలపై ఆర్టీసీ వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. కార్మికుల డిమాండ్లు సాధ్యం కావని ముందుగానే ఆర్టీసీ ఓ నిర్ణయానికి వచ్చిందా అని ప్రశ్నించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని సూచించింది. బస్సులకు సంబంధించి టోల్స్, స్పేర్ పార్ట్స్కు కూడా బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ సమయంలో వాదనలు వినిపిస్తున్నటువంటి ఏఏజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ మాత్రమే ప్రభుత్వం తరపున, ఆర్టీసీ తరపున వాదనలు వినిపించాలని, వెంటనే ఆయన్ను పిలిపించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హాజరై వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24వ రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం దారుణమన్నారు. వీరు చేస్తున్నటువంటి ధర్నాకు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. గత 24 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమ్మె, ఆ డిమాండ్లు కూడా న్యాయమైనవి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వలనే ఈరోజు ఆర్టీసీ కార్మికులు దసరా నుంచి మొదలుకుంటే దీపావళి వరకు కూడా వాళ్ళు అత్యధికమైన తెలుగులో మన తెలుగు పండుగలైన గొప్ప పండుగలు దసరా, దీపావళి, ఈ 2 పండుగలు కూడా ఆర్టీసీ కార్మికులు జరుపుకోలేకపోయారు. కేవలం ఇది సీఎం బాధ్యత రహితం. ఆర్టీసీ అనేది ఎక్కడైనా కూడా కార్మిక సమస్యలు ఉంటే కార్మిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకున్న సందర్భాలు మనం అనేకం చూసినాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మూలంగానే ఈరోజు ఆర్టీసీ సమ్మె నేటికి 24వ రోజు చేరుకోవడం జరిగింది. సోదరులారా, ఒకటే గమనించాలా మీరు, ఇవాళ సీఎం గారి వైఖరి చూస్తే నిజామాబాద్లో బిడ్డ ఓడిపోయినప్పుడు కానీ, కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఓడిపోయినప్పుడు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, రైతాంగం మొత్తం కూడా అధిక వర్షాలతోని పంటలు ముంపున గురైనప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టని ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న హుజూర్నగర్లో గెలిచిన వెంటనే ఆ హుజూర్నగరు ఒక గెలుపును నిజంగా కూడా అది ఆ వాపును ఎవరైతే బలపనుకుంటారో అదేవిధంగా ఒక గెలుపు నిజంగా కూడా ప్రజాస్వామ్యం కూని అయింది. అక్కడ ధనస్వామ్యం గెలిచింది, డబ్బులు విచ్చలవిడిగా ఎగజల్లి అక్కడ ఒక హుజూర్నగర్లో గెలవంగానే ఆర్టీసీ కార్మికుల సమ్మెను పక్కదోవ పట్టించే విధంగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు. ఇలా ఆయన ప్రెస్ మీట్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఆర్టీసీ నష్టాలలో ఉందని చెప్పి అన్నారు. ఆర్టీసీకి 1000 నష్టాలున్నాయని చెప్పి మనం ఒకసారి చూసినట్టయితే ఆర్టీసీ నష్టాలు ఉన్నది కేవలం 3000 రూపాయలు మాత్రమే. ఆర్టీసీకి ఆస్తులు ఉన్నాయి 50000 రూపాయల ఆస్తులు అని చెప్పి మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఒక ప్రెస్ మీట్లోనే ఒక విలేకరి సోదరుడు ప్రశ్నించాడు, అయ్యా మరి ముఖ్యమంత్రి గారు మీరు ఆర్టీసీ లాస్లో ఉన్నదని చెప్పి అంటున్నారు కదా, 50-60 వేల రూపాయల కోట్ల ఆస్తులు
ఇలా ఆర్టీసీకి ఉన్నాయని చెప్పి కార్మికులు అంటున్నారు, కార్మిక జేసీ నాయకులు అంటారంటే ఏం మాట్లాడుతున్న వాడు, ఒక బేకూపు అయితే నువ్వు మాట్లాడడానికి నీకు తోకతల్లేదని చెప్పి ఆ విలేకరు సోదరుని సాక్షాత్తు ప్రెస్ మీట్లనే బెదిరించే విధంగా ఒక విధి రౌడిలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ఇలా ప్రజలు బాధలు వస్తే కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలనో మరి ఇక అది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆర్టీసీ కార్మికులుగా మేము చేస్తున్న సమ్మె 24వ రోజుకు జరిగింది, అయినా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించకుండా మా ఆర్టీసీ కార్మికులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా గత దసరాకు జీతం లేదు, దీపావళికి లేదు, ఈ పండుగలు రెండు పండుగలు మన తెలంగాణలో పెద్ద పండుగలు, మాకు జీతం లేని పరిస్థితి ఏర్పడ్డది, పిల్లలు మేము అందరం రుణ పడే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి ఆర్టీసీ జేఏసీతో తక్షణమే పిలిచి చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను మా ఆర్టీసీ కార్మికుల భూపాలపల్లి జేఏసీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నిన్న మొన్న చర్చలు కానీ పిలిచి ఒక నియంతలాగా చేసి మా ఆర్టీసీ జేఏసీ నాయకుల దగ్గర సెల్ ఫోన్లు గుంజుకొని పోలీసులతో అలా ఎంత అసలు మేమేమన్నా నక్సలేట్లు అనుకుంటాడా కేసీఆర్ గారు, ఎంత ఇబ్బంది పెట్టిండంటే సెల్ ఫోన్లు గుంజుకొని రికార్డు చేయకుండా ఏం చేయకుండా తీసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అందరికి తెలుసు, మీడియా మిత్రులకు కూడా అందరికి తెలిసే విషయము. తక్షణమే ఈరోజు ఆర్టీసీ జేఏసీతోని పిలిచి చర్చలు జరిపి మా సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. భూపాలపల్లి ఏఎస్పీ రాజమహేంద్ర నాయక్ బదిలీపై వెళ్తున్నారు. కాగా వారి కార్యాలయంలో ఆర్బీ డిజిటల్ మీడియా నెట్వర్క్ చైర్మన్ వేషాల రమేష్ బాబు షాల్వాతో వారిని ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరైంది కాదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. సమ్మెలో ఉండడం, అదేవిధంగా జీతాలు రాకపోవడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగ జరుపుకోవాల్సినటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు పండుగ నాడు కూడా సమ్మెలోనే ఉన్నారు. ఈ దీపావళి వరకైనా తమ సమస్యలు పరిష్కరిస్తామని ఆశించినటువంటి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. అదేవిధంగా చర్చలు కూడా విఫలమయ్యాయి. కాగా ఏఎఫ్బి నేత గండ్ర సత్యనారాయణరావు, ప్రజాసంఘాల నాయకులు భూపాలపల్లి బస్ డిపోలో దీపావళి పండుగలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు భోజనం పెట్టించి వారితో కలిసి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో ఉండడం సరైంది కాదన్నారు. కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు దసరా, అదేవిధంగా దీపావళి రెండు పండుగలు కూడా కార్మిక సోదరులకి పండుగ జరుపుకుంటలేని సందర్భంలో ఇక్కడ రాజకీయ జేఏసీ అందరం కూడా కలిసి కార్మిక సోదరులకు మేము ఈరోజు వాళ్లకు దీపావళి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కళ్ళు తెరిచి ఏదైతే ఆర్టీసీ సంఘ నేతలను పిలిచి చర్చలకు పిలిచి సానుకూలంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా ఒక క్యాబినెట్తోని ఉపసంఘం వేసి చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికులను వెంటనే డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని దీపావళి సందర్భంగా కార్మికుల పక్షాన రాజకీయ జేఏసీ పక్షాన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి బెదిరింపులకు గురి చేసేటువంటి మాటలు ఇకనైనా మానుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశంలో చర్చల ద్వారా సానుకూలంగా మరి చర్చలు జరిపి ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మరి యొక్క పరిష్కారము చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా కన్ను తెరిచి మరి ఏదో అహంకార పూరితంగా పోకుండా ఈరోజు మరి యొక్క చర్చలకు పిలిచి కార్మికుల సమస్యలను, న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి
ఆర్టీసీ కార్మిక సోదరులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కార్మిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యమైన పండుగ దీపావళి, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దీపావళి రోజు ఎవరి పండగ వాళ్ళు ఇంట్లో జరుపుకునే పద్ధతి ఉండేది. ఈ ముఖ్యమంత్రి ఏదైతే తీసుకున్న నిర్ణయం, ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల ఆయన వైఖరికి నిరసనగానే ఈరోజు వాళ్ళ పాపం రెండు పండుగలు ఈరోజు దూరంగా ఉన్నారు. ఎందుకంటే కనీసం ఆయన అగ్రిమెంట్ తర్వాత చేస్తారు, కానీ చేసిన పనికి కూడా జీతమేయలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉండాలంటే నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక మాట ఏంటంటే, హుజూర్ నగర్ గెలుపు అనేది ఆయన ప్రజలు ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కానీ హుజూర్ నగర్ దాని గెలుపు ఈరోజు ప్రజలంతా సమర్థిస్తున్నట్టుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఆర్టీసీ కార్మికుల ఉసురు తలిగి పండుగ రోజు కూడా నిన్నే గుర్తు చేసుకునే పరిస్థితి తెచ్చుకునే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో తెలంగాణ ఉండదని తెలంగాణ ఉన్నది. కాబట్టి దీటి నుండి అతి త్వరలో బయటపడడానికి సంబంధించి చర్చలకు పిలిచినట్టే పిలిచి, ఈరోజు ఒక పాశవికంగా సెల్లు గుంజుకొని ఏదో కష్టాలు తీసుకున్నట్టుగా పోలీసు వాళ్ళతోని సెల్లు లాగించుకొని చర్చలకు పిలిచినట్టే తర్వాత చూస్తే ఆడ ఏమి మాట్లాడే పరిస్థితి లేదు. తీరా చూస్తే పేపర్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే చర్చలకు వీళ్ళు రాలేదు, మళ్ళొస్తే మనం అడ్డే పోయినని చెప్పే పరిస్థితిలో ఈరోజు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఈరోజు కేసీఆర్ గారు ఉసిగొల్పే పరిస్థితి వస్తూ ఉన్నది. ఏదేమైనా ఈరోజు ప్రజాస్వామ్యం అంతా ఒకవైపు ఉన్నది, ఒక కేసీఆర్ మాత్రమే టీఆర్ఎస్ మాత్రమే మరొక వైపు ఉన్నది. ఈ ఒకవైపులో తప్పక కేసీఆర్కు ఓటమి తప్పదు, ఎందుకంటే ఇటు న్యాయస్థానం కూడా కార్మికుల పక్షపాతంగానే కనబడుతూ ఉన్నది. అదేవిధంగా అన్ని పొలిటికల్ చేసి అదే ట్రేడ్ యూనియన్లు కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడానికి రేపు ఎల్లుండి మేము కూర్చొని దీని తర్వాత కూర్చొని ఈ రెండు మూడు రోజుల తర్వాత ఉన్న కార్యక్రమాలను జయప్రదం చేయడానికి కొంచెం వ్యూహం తీసుకుంటాం. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా బాధలో ఉన్నట్టుగా ఇలా కనపడతా ఉంది. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విధానాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా పేమెంట్ ఆఫ్ యాక్ట్ ప్రకారంగా ప్రతీ నెల 7వ తారీఖున జీతాలు ఇవ్వకపోతే ఆ కాంట్రాక్టర్ అయినా ప్రభుత్వాన్నైనా ప్రాసిక్యూట్ చేయొచ్చు చట్ట ప్రకారంగా. కాబట్టి 2 నెలల నుంచి కార్మికులకు జీతం ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే కాదు, ఇవాళ ప్రధానంగా ఏంటంటే నిజమైనటువంటి దేశభక్తులు ఆర్టీసీని రక్షించాలనే అటువంటి కంకణం కట్టుకున్నది ఆర్టీసీ కార్మికులు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీని అమ్మాలని ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసి వాళ్ళ బంధువులకు వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సకల జనులకు, ఇలా ఆర్టీసీ లేకపోతే అందరికీ నష్టం. బస్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుంది. ఇలా బస్ ఛార్జీల బారిన సకల జన్లు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా ప్రభుత్వం చేతిలో ఉంటే ఆర్టీసీ అనేది ధరల్ని అదుపు చేయడానికి వీలైద్ది, రేట్లను అదుపు చేయడానికి వీలైతుంది. అది ప్రైవేటోడి చేతికి పోతే ప్రైవేటోడు లాభాలే చూస్తాడు తప్ప నష్టాలు వచ్చేటువంటి మార్గాన్ని ప్రైవేటోడు ఎంచుకోడు. కాబట్టి ప్రజలందరిని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ప్రజలంతా ఇవాళ ఆర్టీసీ కార్మికులకు కూలీళ్ళైనా రైతులైనా అందరూ కూడా దీనికి మద్దతు చేస్తేనే ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉంటేనే రేపు మనకు రక్షణ ఉంటుంది లేకుంటూ ఉండదు. ఇవాళ ప్రైవేటు ట్రావెల్స్ అనేక మంది మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ప్రైవేటు వెహికల్స్ అన్నీ హైదరాబాదు ముంబై ఇతర ప్రాంతాలకు లాభాలు వచ్చేటువంటి ప్రాంతాల్లోనే ఆ బస్సులు నడుపుతూ ఉన్నాయి, లాభాలు వస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాట మన సంస్థలో ఉండేటువంటి పల్లె వెలుగుల బస్సుల మీద నష్టం వస్తుంది అని అంటాడు. ఇలా ప్రైవేటుని బస్సులు మరి వాళ్ళు కూడా లాభాలు రానటువంటి పల్లెలకు బస్సులను పంపితే లాభం ఎట్టదెత్తులో మనకు అర్థమవుతుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా సిటిజన్ బడ్డీ యాప్లో సమాచారం ఇస్తే వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ముఖ్యంగా పల్లె ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఊర్లలో మీ ఎలాంటి చెత్త కానీ ప్లాస్టిక్ కవర్లు ఎలాంటివి వేయకూడదు. ఇప్పుడు మాకు ఇప్పుడు తప్పకుండా చెత్త తడిపొడి వేరు చేసి ఇవ్వాలి. మీరు ఆ విధంగా ఊర్లో వేయకూడదు. వేసినట్లయితే నీళ్ళు సాగెంట్ అయ్యి అక్కడ మన దోమలు వాటి తయారయ్యి మనకు అంటే రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు జ్వరము అవి ఈ విధంగా అంటే
డెంగ్యూ మలేరియా వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రజలు కూడా కొంత మా సహకరించాలి. ఇప్పుడు మేము ప్రతి ఇంటికి మా శానిటరీ సిబ్బంది వస్తున్నారు, అంటే రోడ్లో కలెక్షన్ వాళ్ళు చేస్తున్నారు, వారికి తడి పొడి వేరు వేరు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నట్లయితే, ఏమైనా శానిటేషన్ కానీ వాట్సాప్లో కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏదైనా ఉన్నట్టయితే మన మున్సిపాలిటీ సిటిజన్ బండి యాప్ ఉంది, సిటిజన్ బండి భూపాలపల్లి యాప్ ఉంది, దానిలో మీరు పెట్టగలరు. పెట్టినట్లయితే మా సిబ్బంది వచ్చి నెక్స్ట్ డే వచ్చేసి మేము ఆ సమస్యను పరిష్కరిస్తాము. రోడ్డు కానీ డ్రైన్ కానీ, అంటే మీకు మోరీల వాటర్ ఇక్కడ ఆగినా కానీ చెత్త దిగకపోతే రాకపోతే వాటర్ సప్లై లేక లేకపోతే మీ స్ట్రీట్ లైట్స్ లేకపోయినా ఏదున్నా కానీ మీరు యాప్లో పెట్టినట్టయితే మీకు రాకుండా అక్కడ ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక యాప్ ద్వారా ఒక ఫోన్ ద్వారా మీరు ఒక ఫోటో తీసి మీ అడ్రస్ రాసినట్టయితే ఇక్కడ లొకేషన్ రాసినట్టయితే మా సిబ్బంది వచ్చేసి మార్నింగు మేము ఆ పని మనకు కంప్లీట్ చేస్తామని నేను తెలియజేస్తున్నాను. నవాబుపేట గ్రామాన్ని సర్పంచ్ సాయిసుధా రత్నాకర్ రెడ్డి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని బృందాయు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కే యాదవ్ కొనియాడారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సర్పంచ్ సాయిసుధా రత్నాకర్ రెడ్డిని ఆర్కే యాదవ్ సన్మానించారు. భవిష్యత్తులో గ్రామాభివృద్ధికి ఎలాంటి సహాయం కావాలన్నా బృందా యూత్ ట్రస్ట్ తోడుంటుందని ఆయన అన్నారు. చాలామంది చాలా సందర్భాల్లో నవాబుపేట అభివృద్ధి బాగా చెందుతుంది అని చాలామంది చెప్పడం జరిగింది, కానీ నేను చూసేంతవరకు ఇంత అభివృద్ధి చెందిందని అనుకోలేదు. నేను ఈరోజు వచ్చి అన్ని నా 10 వార్డులు తిరిగితే టెంపుల్ కానీ చెరువు చెరువుని బతుకమ్మ పండుగ బతుకమ్మ విగ్రహాలు కానీ ఆ చెట్టు తర్వాత అర్థహారంలో వీళ్ళు పెంచినట్టుగా మొక్కలు ఇంతవరకు నేను ఏ గ్రామ పంచాయతీలో చూడలేదు. మొక్క పెట్టడమే కాదు ఆ మొక్కను పెంచే మార్గం కూడా ప్రతిరోజు ట్యాంకర్తో నీళ్లు పోసి చిన్నపిల్లలేక ఆ మొక్కలను జాతుతున్నారు. ఈ దీనికి వరల్డ్ బ్యాంక్ కూడా, అంటే ఈ గ్రామ పంచాయతీలో వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు 392,000 వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. సాల్టెడ్ గ్రామంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాల్టెడ్ గ్రామంగా ఈ నవాబుపేట గ్రామాన్ని ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నేను సర్పంచ్ సాయిసుధా గారికి, రత్నాకర్ రెడ్డి గారికి మరియు ఎంపీటీసీ వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విలేజ్ని ఆదర్శంగా తీసుకొని, అంటే మొత్తం రాష్ట్రంలో ఈ విలేజ్ని ఆదర్శంగా తీసుకోవాలని వాయిస్ ఎందుకు ఇస్తున్నామంటే దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు ఏ పార్టీ అయినా ఎలక్షన్స్ అప్పుడు ఫైట్ చేయగలుగుతారు, కానీ ఎలక్షన్ తర్వాత వాళ్ళందరూ అభివృద్ధి ఎజెండాగా అందరూ ఒకే తాటి మీదకి, వాళ్ళ ఉద్దేశం అంతా ఒకటే. ఈరోజు నేను అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలైనా, బీజేపీ పార్టీలైనా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీలైనా కూడా వాళ్ళు ఈరోజు అభివృద్ధి ఒక్కటే ఎజెండాగా ముందు పెట్టుకొని అన్ని పార్టీలు ఏకమై ఊరిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నాయి. కుల సంఘాలు అన్ని పార్టీల నాయకులు, ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సామాజిక వర్గాలు అందరు కూడా వాళ్ళ ఎజెండా ఒకటే. మొత్తం మీద మన గ్రామ పంచాయతీని అందరం కలిసి కట్టుగా డెవలప్మెంట్ చేసుకోవాలి, అభివృద్ధి ఎజెండాగా ముందు పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఇలాంటి కోఆర్డినేషను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇప్పటికైనా అన్ని గ్రామ పంచాయతీలు కొంచెం ఎలక్షన్స్ అప్పుడు మీరు ఏ పార్టీలైనా ఫైట్ చేసుకోండి, ఏ పార్టీ అయినా అధికారంలో రాని కానీ ఊరు అభివృద్ధి కోసం అందరూ ఒకటి కావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. 2020లో జరిగేటటువంటి మేడారం జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్తా ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల వారిగా ఆర్ఎండ్బికి 8.5 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు 3.5 కోట్లు ఇరిగేషన్ శాఖకు 4 కోట్లు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖకు 4 కోట్లు ఆర్డబ్ల్యూఎస్కు 19 కోట్లు టీఓకు 3.65 కోట్లు దేవాదాయ శాఖకు 3 కోట్లు విద్యుత్ శాఖకు 4 కోట్లు ఆర్టీసీకి 2.48 కోట్లు అగ్నిమాపక శాఖకు 21 లక్షలు అదేవిధంగా మత్స్యశాఖకు 17,38,000 పశుసంవర్ధక శాఖకు 21,90,000 డిటీడీఓకు 55,36,000 ఎక్సైజ్ శాఖకు 20,49,000 పర్యాటక శాఖకు 50 లక్షలు సమాచార పౌర సంబంధాల శాఖకు 19,15,000 వైద్య ఆరోగ్య శాఖకు 1,46,00,000 పోలీస్ శాఖకు 11 కోట్లు రెవెన్యూ విభాగానికి 7.50 కోట్లు
అటవీ శాఖకు 1,20,00,000, అదేవిధంగా ఐసీడీఎస్కు 10,00,000 కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరును సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్మికుల సమ్మె విషయంలో రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంటున్న సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యంగా ప్రెస్ మీట్ తర్వాత ఆర్టీసీ కార్మికులు వాళ్ళ యొక్క ఆలోచన లేకపోతే భయభ్రాంతులకు లోనైనట్టు కనబడతా ఉన్నది. దానికి మద్దతుగా మీ వెనుక మేము ఉన్నాం కార్మిక వర్గ పార్టీగా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు గారు 20వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర నిరవధిక నిరాలక్ష చేయడానికి అనుమతికి సంబంధించి ప్రయత్నం చేస్తే పోలీసులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దాన్ని పురస్కరించుకొని మగ్ధుమ్ భవన్ అనే వేదిక ఏర్పాటు చేసుకొని నిరవధిక నిరాదీక్షకు పూనుకోవడం జరిగింది. నిరవధిక నిరాదీక్ష పూనుకోవడానికి సంబంధించి ఏర్పాట్లకు జయశంకర్ జిల్లా కూడా మద్దతు తెలుపుతూ 26 నుంచి ఆర్టీసీ డిపో ముందు నిరాదీక్షను ప్రారంభించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమస్యకు పరిష్కారం వెతకకుండా ఆ సమస్యలు కూడా నీరుగారే పద్ధతిలో హైకోర్టును ఖాతరు చేయకుండా ఈరోజు బలవంతంగా సాంబశివరావు గారి నిరవధిక దీక్షను భగ్నం చేస్తూ నిమ్స్ హాస్పిటల్లో తరలించడాన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ జయశంకర్ జిల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక వర్గ పార్టీగా ఈరోజు కార్మిక సమస్యలకు మీరు స్పందించకపోతే దానికి సంబంధించి ఒక రాజకీయ పోరాటం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యంగా చేస్తూ ఉంటే దాన్ని మీరు భగ్నం చేయడం అనేది ఈ తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఏదేమైనా ఒక మాట, ఇప్పటికీ ఆయన నిమ్స్లో నిరవధిక నిరాదీక్ష చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సెల్యూట్కి మన సెల్యూట్లు కానీ ఎక్కించుకునే పరిస్థితి లేదు. దీన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టును ఏదైతే తీర్పు ఇస్తుందో దానికి అనుకూలంగా ఈ కార్మికులకు సంబంధించిన హక్కుల మీద సమస్యల మీద వెంటనే చర్చలు ప్రారంభించి సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే 30 తారీఖున జరిగిన మానవ హారం ఏదైతే భారతదేశం మన హైదరాబాద్ జరుగు యొక్క సభ ఇంకా ఈ వేడెక్కి ఇది అనేక రూపాలుగా పోరాట కార్యక్రమాలు రూపుదాల్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే టీఆర్ఎస్ పార్టీ చర్చలకు దిగి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జయశంకర్ జిల్లా సమితి హెచ్చరిస్తాము. పోరాటం జరుగుతున్నప్పుడు ఆనాడు గద్దె మీద ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యమం కొనసాగడానికి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాడు. కానీ కేసీఆర్ నిరాధ్యక్షకు పూనుకున్నప్పుడు ఆయన ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం తీసుకొని సమ్మెకు ద్రోహం చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తిరుగుబాటు చేసి పాడగట్టినప్పుడు తిరిగి లేచి కూర్చొని అక్కడి నుంచి నిమ్స్కి వెళ్ళి నిరాహారదీక్ష కొనసాగించింది. 9 రోజుల పాటు ఆయన నిరాహారదీక్ష కొనసాగించిందంటే దానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించిందని అర్థం. కానీ ఈరోజు గద్దెనెక్కించినటువంటి కేసీఆర్ గారు అత్యంత అమానుషంగా ఫ్యూడల్ రాజరిక పద్ధతులలో నియంత్రిత పోకడలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని కోరుతూ 26వ తారీఖు నాడు నిరాహారదీక్షకు దిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు గారిని నిన్న రాత్రి దీక్షను భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా నిమ్స్ ఆసుపత్రికి అరెస్ట్ చేసి తరలించారు. సాంబశివరావు గారు కార్మిక వర్గ రాజకీయ పార్టీ నాయకుడైనందువల్ల కేసీఆర్ లాగా నిమ్మరసం తీసుకోకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్షను భగ్నం చేయడం కోసం బలప్రయోగం చేసిన హింసాత్మక పద్ధతులు ప్రయత్నించిన భారత కమ్యూనిస్టు పార్టీ దాని ప్రజా సంఘాల శ్రేణులు ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఘర్షణలు ప్రారంభమవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తాను. ఈరోజు న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్కు లేదా అని మేము అడుగుతున్నాం. 26 డిమాండ్లను పరిష్కరించే సత్తా లేని ముఖ్యమంత్రి గారికి 450,000 రూపాయల జీతం ఇవ్వడం అవసరమని అడుగుతున్నాం. టేకుమట్ల మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టేకుమట్ల మండలం పంగిడిపల్లి వెలిశాల గ్రామాల మధ్య ఉన్నటువంటి మూలమల్పు వద్ద
బైక్ అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టింది. ఈ ఘటనలో రామకృష్ణపూర్ వి గ్రామానికి చెందినటువంటి ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చిట్యాల గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ మాసు రాజయ్య కోరారు. గ్రామ ప్రజలు ఇష్టం వచ్చినట్లు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జరిమానా విధిస్తామని సర్పంచ్ అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి ప్రజల్ని చైతన్యం చేసే దిశలో మరి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డిపిఓ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గ్రామంలోని ప్రజలంతా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు నుంచి మేము ఆటోలో పరిసరాల పరిశుభ్రతపై ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజలంతా ఇళ్ళ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మురుగునీరు లేకుండా చూసుకోవాలి, చెత్త చెదర వేయొద్దు, దోమల బిడద లేకుండా చూసుకోవాలి, మరుగుదొడ్లను తప్పకుండా వాడాలి. మరి గౌరవ కలెక్టర్ గారు, డిపిఓ గారు, ఎమ్మెల్యే గారు మరి చెత్త చెదారం కనుక కనిపిస్తే 5,000 జరిమానా విధించమని మాకు ఆదేశాలు ఇచ్చారు. మరి గ్రామ పంచాయతీలోని ప్రజలంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలంతా సహకరించాలి. మరి దోమలు నీళ్ళల్లో పేరుకుపోకుండా ఉండాలంటే మురుగునీరును ఉండకుండా చూడాలి. మరి చెత్త చెదారం కానీ పేడ కానీ వేయద్దు, రోడ్ల మీద ఎడ్లను కట్టేయకూడదు. మరి ఎక్కడ అపరిశుభ్రంగా కనబడితే అక్కడ యజమానిపై మరి పెన్షన్ కానీ కరెంటు కానీ ప్రభుత్వపరమైన సంక్షేమ పథకాలు కానీ కట్ చేయడం జరుగుతుంది. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో తాళం వేసి ఉన్నటువంటి పట్టెం కుమారస్వామి ఇంట్లో చొరబడి 2 తులాల బంగారు నెక్లెస్, 50,000 నగదు, ఖరీదైన దుస్తులు, అదేవిధంగా 18,000 విలువ చేసే సెల్ఫోన్ను అపహరించినట్లు బాధితులు తెలిపారు. కాగా దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.